కులమతాలకు అతీతంగా హోలీ పండుగను విశాఖలో ఘనంగా జరుపుకున్నారు. రంగురంగుల రంగేళితో హోలీ సందడి నెలకొంది. పురాతన కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న వసంత కేళి హోళీని నగరవాసులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. వివిధ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన రెయిన్ డ్యాన్సులు, హుషారైన కుర్రకారు స్టెప్పులు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరుకి చెందిన నిరుపేద దళిత యువకుడు సంజయ్ పెట్రోల్ బంకులో పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే మండలం జనవాడకు చెందిన వ్యక్తులు ఉన్మాదంతో దారుణంగా అతన్ని కొట్టి చంపారు. సీసీ ఫుటేజీలో ఘటనకు సంబంధించిన వీడియోలు రికార్డు కావడంతో అసలు విషయం బయటపడింది. నిందితులు ఎవరనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం దూకుడుమెట్టలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు తుంగపాడుకు చెందిన వ్యక్తిపై దాడి చేసి తలలో స్క్రూడ్రైవర్తో పొడిచారు. అపస్మారక స్థితికి చేరుకున్న శివను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలైన శివను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ శివ రాజానగరం ఐసీటీఎస్ స్కూల్లో బస్ డ్రైవర్గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మహిళా లోకంపై కేంద్ర ప్రభుత్వం చేసిన దాడి ప్రభావం వచ్చే ఎన్నికల్లో తప్పకుండా చెవి చూస్తారని నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆరోపించారు. కవిత అరెస్ట్ అవుతుందని కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముందే ఎలా చెబుతున్నారు? మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దీక్ష తలపెట్టిన ఒక రోజు ముందు నోటీస్ ఎలా ఇస్తారని గుప్తా ఆగ్రహించారు. ఇది తెలంగాణ మహిళా లోకం మీద జరిగిన దాడి. మహిళలతో పెట్టుకున్నోళ్లు కాలగర్భంలో కలిసిపోతారని ఆయన అన్నారు. సికింద్రాబాద్ బండిమెంట్ బీఆర్ఎస్ నాయకుడు నాగేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోళీ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. హోళీ వేడుకల్లో తలసాని కాసేపు సందడి చేశారు. రెయిన్ డ్యాన్స్, రంగులతో చిన్న పెద్ద అని తేడా లేకుండా హోళీతో హోరెత్తించారు. డీజే చప్పుళ్లకు స్టెప్పులతో హోళీ పండుగను ఆస్వాదించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నాటకాలాడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీగా వచ్చి దేశంలో మాకు మించిన పార్టీ లేదనే విధంగా వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. చట్టం ముందు మీరైనా నేనైనా అందరూ సమానమేనన్నారు. కవిత దర్యాప్తు సంస్థలకు రిప్లై ఇవ్వకుండా సెల్ఫోన్లను ఎందుకు పగలగొట్టిందో చెప్పాలని కోరారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ సీనియర్ నేత, జాతీయ కార్యవర్గ సభ్యురాలు డీకే అరుణతో పాటు మహిళలు, మహిళా ఉపాధ్యాయులందరినీ ఘనంగా సత్కరించారు. మోదీ పరిపాలనకు ఆకర్షితుడై బీజేపీలో చేరుతున్నట్లు కంటోన్మెంట్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శాంసన్ రాజు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో భాజపా పటిష్టంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం గురాల తండాలో హోళీ వేడుకల్లో అపశృతి జరిగింది. ఆటల పోటీలో గుండ్రాయి ఎత్తే క్రమంలో రాయి మీద పడి రమేష్ మృతి చెందాడు. 5 ఏళ్ల క్రితమే తన భార్య మృతి చెందింది. సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న రమేష్ హోళీ సందర్భంగా ఊరికొచ్చి ప్రాణాలు కోల్పోవడంతో కొడుకు, కూతురు అనాథలుగా మారారు. ఈ నెల 14న జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు కోరారు. ఆవిర్భావ సభకు జన సైనికులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జనసేన ఆవిర్భావ సభ పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. కులం, మతం, ప్రాంతాల పేరుతో విద్వేషాలు చిమ్మే జగన్ కోసం వైసీపీ నేత ప్రమాద బారిన పడి ప్రాణాపాయ స్థితిలో మంచాన పడ్డాడు. అప్పుడు కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా చంద్రబాబు ప్రభుత్వం సాయం అందించింది. కష్టంలో ఉన్నది వైసీపీ నేత అయితే సాయం చేయాలని వైసీపీ అనుకోలేదు. టీడీపీ ప్రధాన కార్యదర్శి సిఫార్సు మేరకు చంద్రబాబు ప్రభుత్వం 30 లక్షలు అందించి అశోక్ ప్రాణాలు నిలబెట్టిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ విషయంలో విఫలమయ్యాయని లంబాడీల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నరేష్ నాయక్ విమర్శించారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆడబిడ్డల మరణం విషయంలో కులం పేరుతో వివక్ష చూపుతున్నారన్నారు. బాధిత కుటుంబాలు న్యాయం కోసం ప్రభుత్వం దగ్గర చేతులు చాచాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట షీ టీమ్స్ ఆధ్వర్యంలో 5K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి హరీష్ రావు, జిల్లా మేజిస్ట్రేట్ రఘురాం, జెడ్పీ చైర్మన్ రోజా శర్మతో కలిసి 5K రన్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక షీ టీమ్స్ ద్వారా మహిళలకు పెద్దపీట వేశామన్నారు. మహిళల అభ్యున్నతి కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేసి అందరం ఆత్మవిశ్వాసంతో ముందుకు కదలాలని మంత్రి ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం టీడీపీ కార్యాలయంలో రసాభాస మొదలైంది. టీడీపీ 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పరస్పరం దాడులకు దిగి ఆఫీసులోనే ఆందోళనకు దిగారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసన్న తమపై దాడికి దిగారని టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు నల్లమల్ల రంజిత్ ఆరోపించారు. వికలాంగుడని కూడా చూడకుండా ప్రసన్న తన అనుచరులతో దాడి చేశారని ఆరోపించారు. కాట్రగడ్డ ప్రసన్న తనకు క్షమాపణ చెప్పాలని నిరసనకు దిగారు.